హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండునివి బ్లాగ్స్ ఇన్ జర్మనీ. సో ఇంకా బ్లాగ్ స్టార్ట్ చేస్తుండే కుకింగ్ అనమాట. సో యా, మీరు చూస్తున్నారు కదా కుకింగ్ స్పెషల్ అండ్ ఇంకా కాస్కో షాపింగ్కి తీసుకెళ్తా అని చెప్పేసి మీకు థంబ్నైల్లో పెట్టాను కదా. సో అలానే ఈ బ్లాగ్ అంతా కూడా స్పెషల్స్ కుక్ చేసుకుంటూ అండ్ అలానే కాస్కో కూడా విజిటింగ్ అనమాట. సో కాస్కోకి మేము ఒకసారే కాదు, చాలాసార్లు వెళ్తూ ఉన్నాము ఉన్న వెకేషన్ టైంలో, బట్ మీకు కూడా ఒకసారి ఎప్పుడన్నా చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను. సో ఈ డే అయితే కొంచెం మేము అన్ని కుకింగ్ చేసుకున్నాము మంచి మంచిగా అండ్ తర్వాత వచ్చేసి కాస్కోకి వెళ్ళాము అనమాట. అదంతా కూడా మీరు ఈ బ్లాగ్ చూస్తారు, బ్లాగ్లో తెలుస్తుందనమాట. సో ఎండ్ వరకు చూడండి అసలు ఎందుకు స్పెషల్స్ కుక్ చేస్తున్నాం, ఎందుకు పొద్దున్నే లేచి ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నామని. సో చూస్తున్నారు కదా, మార్నింగే రవ్వ దోశ చేసుకున్నాము అండ్ తర్వాత మమ్మీ వచ్చేసి చేపల పులుసు చేసిందనమాట. సో అవి పొద్దున్నే అయిపోయినాయి. మేమైతే ఫుల్గా ఎన్వి తింటాము, అందులో అమ్మ చేసే ఎన్వి ఐటమ్స్ అన్నీ కూడా నాకు చాలా ఇష్టం అనమాట. సో మీలో ఎవరైనా సరే ఎన్వి తినుకునే వాళ్ళు వెజిటేరియన్స్ ఉంటే మాత్రం ప్లీజ్ డోంట్ మైండ్. సో బ్లాగ్ అంతా కొంచెం నాన్ వెజ్ కుకింగ్స్ ఉంటాయన్నమాట మావి స్పెషల్స్ అన్నీ. సో యా, సో అక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవగొట్టుకుని అండ్ మమ్మీ ఫిష్ పుల్స్ చేసేసింది. సో అవి అయిపోయిన తర్వాత ఇంకా కాస్కోకి వచ్చామన్నమాట. రిమైనింగ్ కుకింగ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసామన్నమాట. సో కాస్కోకి వచ్చేసి మేము మెయిన్ చూసి ఏమన్నా ఉంటే తీసుకుందాము మన పనికి వచ్చామని చెప్పేసి మెయిన్ అనుకున్నాము ఈరోజు. సో రోజు చూస్తున్నాం కానీ ఇంకా సరే ఈరోజు కొంచెం షాప్ చేసుకుందామని చెప్పి వచ్చామన్నమాట. సో ఇందులో వచ్చేసి మీరు చూడండి కాస్కోలో, ఇది వచ్చేసి హోల్సేల్ స్టోర్ లాగా అనమాట. మనకు అన్నీ కూడా బల్క్గా దొరుకుతాయి, అన్నీ కూడా బల్క్గా తీసుకోవచ్చు. ఇప్పుడు చిన్న చిన్న ఫ్యామిలీస్ అయినా సరే మనం ఒక 2 మంత్స్ గ్రాసరీస్ ఏవో ఒకటి ఉంటాయి కదా, సో అవి పెట్టేసుకోవచ్చు అనమాట మనం తీసుకుని. సో కొంచెం తక్కువలో వస్తూ ఉంటే అలానే స్టోర్లో కూడా హోల్ ఐటెం బాగా దొరుకుతుంది అనమాట. ఇక్కడ అంటే ఓన్లీ గ్రాసరీ అనే కాదు, మనకి ఎలక్ట్రానిక్స్ కానీ లేదా ఫర్నిచర్ కానీ ఇలాంటివి కూడా చాలా దొరుకుతాయి అనమాట. అందులోని బట్టలు ఉంటూ ఉంటాయి అండ్ హౌస్లో కావాల్సిన హోమ్ నీడ్స్ కానీ అలాంటివన్నీ ఇంకా దొరుకుతాయి. సో మనకి ప్రొడక్ట్స్ అయితే చాలా బాగుంటాయి అని చెప్పి చెప్తారు మా అనేవాళ్ళు. సో సరే తీసుకుందాం, ఏమైనా ఇంట్లో పనికొచ్చేవి అన్నివికి ఏమైనా బట్టలు అవి ఉన్నాయేమో చూద్దామని చెప్పేసి అనుకున్నాము. సో అలానే కొంచెం ఏదో షాప్ చేసామన్నమాట. సో అదంతా కూడా మీరు వ్లాగ్ కంటిన్యూ చేస్తాను, ఇప్పుడు మీరు చూడండి కొంచెం రాగానే పెడతాను. అలానే మనకి కాస్కోలో ఏమైనా కొనుక్కోవాలన్నా సరే మెయిన్ మనకు ఉండాల్సింది మెంబర్షిప్ కార్డ్ అనమాట. సపోజ్ మనకి ఇండియాలో వాల్మార్ట్ అవి ఉన్నాయి కదా, సో అందులో మనకి మెంబర్షిప్ కార్డ్ ఎలా ఉంటుందో, సో అలానే కాస్కోలో కూడా మెంబర్షిప్ కార్డ్ ఉండాలి. సో అది ఉంటేనే మనం ఇక్కడ పేమెంట్ అది చేసుకోగలం అనమాట. అది అడ్డొస్తుంది పిల్లరు. ఓ సారీ, అమ్మమ్మకి అమ్మమ్మకుడి. సో చూస్తున్నారా, ఇక్కడ అన్నీ కూడా గార్డెన్ సంబంధించినవి అనమాట ఈ సెక్షన్లో వచ్చేసి. చూస్తున్నారా అక్కడ టూల్ సెక్షన్ మనం పెట్టుకునే వాటికన్నీ కూడా సెపరేట్ ఒక గార్డెన్లో మనకు ఒక ఏమంటారు స్టోరేజ్ రూమ్ లాగా ఉంటుందన్నమాట. ఇక్కడ టూల్ పెట్టుకునే రూమ్ సంథింగ్ ఏదో అలా అంటారు. ఐ మీన్ అంటే వాళ్ళు టూల్స్ కానీ లేకపోతే కార్పెంటరీ వర్క్ చేసుకోవడం కానీ లేకపోతే గార్డెన్కి సంబంధించిన స్టోరేజ్ ఉంటుంది, అవన్నీ పెట్టుకోవడానికి సెపరేట్ ఇల్లే ఉంటుంది. సో అవి కూడా ఇక్కడ అమ్మేస్తున్నారనమాట. మోస్ట్లీ అవి వచ్చేసి మనకి ఫర్నిచర్ ఐ మీన్ కన్స్ట్రక్షన్ షాప్స్లో దొరుకుతాయి కదా, సో అలాంటివి కూడా కాస్కోలో ఉన్నాయి అంత పెద్ద పెద్దవి కూడా. సో అవి కూడా ఇక్కడ అమ్ముతున్నారనమాట. ఇంకా రిమైనింగ్ ఇవన్నీ వచ్చేసి బట్టల సెక్షన్ అనమాట. నేనైతే నివి బట్టలు చూసి చాలా ఎక్సైట్ అయ్యాను. ఎందుకంటే ఎక్సైట్ అంటే మాకు ఉంటాయి కానీ జర్నీలో ఇంత మంచిగా పార్టీ వేర్లా ఉండవు అనమాట. మోస్ట్లీ కాటన్లోనే ఉంటాయి, ఫ్రాక్స్ ఉన్నా సరే కాటన్లోనే ఉంటాయి అనమాట ఫ్రాక్స్ కొంచెం. సో ఇలా నెట్టెడ్ టైప్ కానీ లేకుంటే పార్టీ వేర్ కానీ అంత ఉండవు అనమాట. సో ఇవి చూసైతే నేను చాలా ఎక్సైట్ అయ్యాను. అది కూడా ఇంత రీజనబుల్ ప్రైస్లో, అది ఎంత నాకు తెలిసి $17 $18 ఉన్నాయి అంతే ఫ్రాక్ వచ్చేసి. చాలా రీజనబుల్గా అనిపించింది నాకు. ఇప్పటికీ కూడా దివ్య నాకు ఇక్కడికి వచ్చాక ఏమైనా స్టాక్ పెడుతుంటే నాకు పంపిస్తుంది అనమాట ఫొటోస్, ఏమైనా నచ్చితే చెప్పు తీసుకు పెడతాను పెద్ద సైజులు అని చెప్పేసి నీవికి. సో అప్పుడప్పుడు అలా రెగ్యులర్గా పెడుతూ ఉంటారంట పిల్లల ఫ్రాక్స్. అవైతే చాలా రీజనబుల్గా మంచిగా పార్టీ వేర్ చాలా నచ్చినాయి నాకు.
ఇంకా ఫ్రాక్స్ ఉండగానే ఇంకా చూసి అమ్మవారిని పిలిచాను అనమాట. ఇంకా అందరం ఇక్కడే ఉన్నాము ఆ ఫ్రాక్ సెక్షన్లోనే. చాలాసేపు మోస్ట్ ఆఫ్ 1 అవర్ అక్కడే ఉన్నాం అనమాట. ఇంకా నేను, మున్న, దివ్య, అమ్మ అందరం కూడా ఫ్రాక్ సెలెక్ట్ చేయడమే, ఏం సైజ్ తీసుకోవాలి, ఏం ఫ్రాక్ తీసుకోవాలని. సో వాయిస్ ఓవర్ ఇస్తుంటే నీవి ఇంట్లోనే ఉందన్నమాట, సో పక్క నుంచి కొంచెం మాట్లాడుతుంది అంతే. సో యా, ఇంకా ఫ్రాక్స్ తీసుకున్న తర్వాత ఇది వచ్చేసి మసాజ్ చేసుకునేది అనమాట. ఇది కూడా చాలా బాగుంది, ఇది కూడా తీసుకున్నాం అనమాట. ఇదైతే చాలా రిలాక్సింగ్గా ఉంది, అందులోనే మనకి పవర్ కూడా బాగుందన్నమాట. అంటే మనకి అందులో లెవెల్స్ కూడా ఉన్నాయి, సో లెవెల్స్ పెట్టుకుని మనం మసాజ్ చేసుకోవచ్చు. హోల్ బాడీ మనకు కాలుకి కావాలంటే కాలుకి కూడా పెట్టుకోవచ్చు. సో అది ట్రై చేస్తున్నాం అనమాట. సో ఇలా మనం కాసుకోవాలని ప్రొడక్ట్స్ కూడా వాళ్ళు మనకి ఇక్కడ పెట్టి ట్రై చేసాకే మనం నచ్చితే తీసుకోవచ్చు అనమాట. సో అలా డిస్ప్లే చేస్తుంటారు కాస్కోలో ఏదైనా సరే. అండ్ ఫుడ్ కూడా అంతే, మనకు చాలా వరకు శాంపిల్స్ ఉంటాయి. సో శాంపిల్స్ టేస్ట్ చేసి నచ్చితే కూడా మన ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు, అలా ఉంటాయన్నమాట. సో అది కూడా మీకు ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఉన్నాయన్నమాట, చూస్తారు మీరు నెక్స్ట్ క్లిప్స్లో అవి ఫుడ్ ఎలా శాంపిల్స్ పెడతారు అన్నది. దివ్య, నువ్వు నెక్స్ట్ పెట్టుకో, తెలుస్తుంది అదే కదా, అదే కొనుక్కోవాలి మొన్న. అదే కరెక్ట్ ఎక్స్పీరియన్స్. మొత్తానికి నీవు కూడా గౌన్ వల్ల మీరు చూసారు, తీసుకోండి మళ్ళీ పెట్టినాడు, మళ్ళీ ఇంకోటి తీసుకుంటాను ఇప్పుడు ఎందుకు మళ్ళీ మళ్ళీ పెట్ట నన్న మళ్ళీ పెట్టిన అవుతుంది నాన్న. చాలే పట్టుకో, అంతా మీట్ సెక్షన్. చూసుకోవాలి అవి గార్లిక్ చికెన్, అన్ని ఇండియన్. కోకోనట్ చికెన్ అది రవ్యోలి అని పాస్తా కైండ్ లోపల స్టఫ్ ఉంటుంది అందులో, అది లాబ్స్టర్ స్టఫింగ్ చేశారు అందులో. చూసారు కదా, అంటే నేను ఫుడ్ సెక్షన్ మరీ అంత ఎక్కువ తీలే అనమాట. అక్కడ మనకి డైరీ ఇవి సెపరేట్గా అండ్ మీట్ సెపరేట్గా, అలానే రెడీమేడ్ ఫుడ్ ఎక్కువ అవన్నీ ఉన్నాయి. కానీ నేను అంత కాన్సన్ట్రేట్ చేయలేదు, ఎందుకంటే అక్కడ చాలా ఫ్లోటింగ్ ఉందన్నమాట. మేము వెళ్ళింది వీకెండ్, సో ఎక్కువ ఉందన్నమాట. సో అక్కడికి మేము అంత లేము, జస్ట్ మామూలుగా బట్టలు ఎక్కడ ఉన్నాయి అండ్ కొంచెం నట్స్ లేకపోతే పిజ్జా స్టఫింగ్ అలాంటివి ఏమున్నాయన్నది చూసాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు ఇవన్నీ పిల్లలకి బట్టలు అనమాట. ఇవన్నీ మనకి కాంబో సెట్స్లో దొరుకుతాయి, చాలా బాగున్నాయి అనమాట పిల్లలకి. సమ్మర్ వేర్ అలానే మనకి స్పోర్ట్ వేర్ అలా అన్నీ ఉన్నాయన్నమాట, అన్నీ బాగున్నాయి. అన్నీ కూడా బ్రాండెడ్ అలా అని మామూలు బట్టలు ఏమి కాదు, అన్నీ బ్రాండెడ్ బట్టలే, బట్ చాలా బాగున్నాయి అన్నమాట. కొంచెం రీజనబుల్ ప్రైజెస్కే ఉన్నాయి సెట్స్. సో పిల్లలకి ఏంటంటే వాళ్ళకి చాలా బాగుంటాయి అన్నమాట ఇవి, వాళ్ళకి స్పోర్ట్స్ కానీ లేకపోతే డైలీ యూస్ కానీ ఇలా చాలా బాగున్నాయి అనమాట అవైతే. సో అందులో నేను ఇవి కొన్ని తీసుకున్నాను అండ్ అలానే నేను కూడా తీసుకున్నా కొంచెం, అంటే పైజామా సెట్స్ అవి ఉన్నాయన్నమాట నైట్ వేర్ లాగా. సో అవి కూడా నేను తీసుకున్నాను అనమాట. అలా కొంచెం క్లోతింగ్ బాగానే ఉన్నాయి, జస్ట్ మనకి డైలీ యూస్కి బాగుంటాయి అన్నమాట. ఇవి తిన్నాం నేను, ఇవి స్వీట్ ఉంటాయి, ఇవి తెలుసు తిన్నాను నేను. మాకుంటాయి ఇవి, దిగా అవి కావాలా నీకంట? ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అవన్నీ సెక్షన్ ఏం వద్దు మాకు, అన్నీ ఉన్నాయి.
మన ఇండియన్స్ అయితే మోస్ట్లీ ఇక్కడ నుంచి పేరెంట్స్ వచ్చినా ఎవరు వచ్చినా సరే మోస్ట్లీ మనకి డ్రై ఫ్రూట్స్ అండ్ విటమిన్స్ అలాంటివి ఎక్కువ తీసుకెళ్తారనమాట. సో అవి మనకి కాస్కోలో నుంచి మోస్ట్ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే బ్రాండెడ్ ఉంటాయి, అందులోని చాలా బాగుంటాయి కాబట్టి. హోల్ నట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ అన్ని మిక్స్ నట్స్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ దట్టు ఆయిల్స్ కూడా అవకాడో ఆయిల్ అని చెప్పేసి ఇంకా ఇలా రకరకాలు ఉంటాయి కదా, మొత్తం ఆలివ్ ఆయిల్ అవన్నీ కూడా మనకి బల్క్లో దొరుకుతాయి మంచిగా. సో అవైతే చాలా బాగున్నాయి అనిపించింది ఆప్షన్స్ అన్నీ కూడా. సో ఇంకా మేము వచ్చేసి బిల్లింగ్ అయిపోయిన తర్వాత ఇంకా పిజ్జా, ఈ పిజ్జా కూడా మిస్ అవ్వరంట కాస్కోకి వస్తే. దివ్య అయితే కంపల్సరీ పిజ్జా తింటుందంట ఇక్కడ. సో నివికి పిజ్జా ఇష్టం, సో దానికోసం అయితే పిజ్జా తీసుకోవడానికి మళ్ళీ ఇక్కడ ఆగామన్నమాట. తర్వాత వచ్చేసి ఇంకా ఇంటికి వచ్చేసాం మళ్ళీ బ్యాక్ టు హోమ్ అనమాట. కాస్కో షాపింగ్ తర్వాత ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కుకింగ్ కంటిన్యూ అనమాట. మార్నింగ్ చూసారు కదా కొంచెం కుకింగ్ అయ్యింది, అండ్ తర్వాత ఇప్పుడు మా అన్నయ్య చేస్తున్నాడు మటన్ బిర్యానీ చేస్తున్నాడు అనమాట. సో ఆ కుకింగ్ స్టార్ట్ అయింది. అసలు మామూలుగా అయితే మేము డైలీ ఏదో ఒకటి చేసుకుంటూనే ఉన్నాం, బట్ అన్నీ ఒకే రోజు ఎందుకు చేసుకున్నామంటే మా అన్నయ్య వాళ్ళు ఫ్రెండ్స్ ఇన్వైట్ చేశారనమాట ఈవినింగ్ డిన్నర్కి, దానికే అనమాట ఇన్ని స్పెషల్స్. సో గెస్ట్ వస్తున్నారంటే ఆబ్వియస్గా మనం ఇంకా అన్నీ చేసి పెడతాం కదా, అన్ని రకాలు కూడా మనకు వచ్చినవన్నీ. సో ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తున్నారనమాట. మమ్మీ ఆల్రెడీ చేపల పులుసు చేసింది, ఇక్కడ మా అన్నయ్య మటన్ వాష్ చేస్తున్నాడు అనమాట మటన్ బిర్యానీ చేయడానికి. అండ్ ఇంకా చికెన్ ఫ్రై కూడా చేస్తుంది మమ్మీ. మనం దోచలను పట్టుకెళ్ళాలి అది, యా దోచలను పట్టుకెళ్ళాలి అది. దేట్రా అతను మూతుడు అంట ముందు వాషింగ్ చేసుకు ముందు. అవును అవి ఫోర్ పార్ట్స్ చేయొచ్చు కదా, ఎందుకు హోల్ కొని పెట్టేసో అందులో ఇరిగిపోతున్నాయా ఫ్రై అయ్యాక, స్టిక్స్ లో ఉండట్లేదు. అవునా, చిన్న చిన్న ముక్కలు ఎక్కువైపోతుంది వేస్ట్ చేసారు. నాన్న చెప్తాను వాళ్ళు వచ్చారు రెడీ చేస్తాడు వాళ్ళకి. వాటర్ పీస్ ఒక కాన్ లో అది క్వార్టర్ పీస్ కదా. అవును చాలా బాగుంటది ఎలా ఉంటే అసలు చూసుకోకలేదు. కరెక్ట్ గా షేప్ కూడా నీకు కబాబ్ లాగా సర్కిల్ లో ట్రయాంగిల్ వస్తుంది. ఓ ఇలా మళ్ళీ ఫ్రై అయ్యేకి వస్తుందేమో ఇలా ఇలా అయిపోద్ది. ఓకే నెలవంకలాగా. ఓ పై లేయర్ అయిపోతుందిరా నువ్వు అన్నట్టు. సో గెస్ట్స్ వచ్చేది డిన్నర్కి అనమాట, బట్ రాగానే స్నాక్ పెట్టాలి కదా. సో దానికోసం అయితే మా అన్నయ్య దివ్య వచ్చేసి వాళ్ళ స్పెషల్ అనమాట ఇది కార్న్ స్టార్టర్లా చేస్తున్నారు. ఈ స్నాక్ అయితే చాలా బాగుందన్నమాట. మనకి నచ్చిన స్పైసెస్తో బ్యాటర్ తయారు చేసుకుని అందులో మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. సో అది ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకుని తింటే చాలా చాలా బాగుంది ఇది. గెస్ట్ అయితే వచ్చారనమాట, వాళ్ళ కుక్క పిల్ల ఉందన్నమాట షిట్స్, దాని పేరు చార్లీ అనమాట. సో నివీకి అయితే పెట్స్ చాలా చాలా ఇష్టం అనమాట. మాకు అందరికీ బాగా పెట్స్ అలవాటు, దివ్యాకి మున్నాకి మమ్మీ డాడీ అందరికీ పెట్స్ అలవాటు అనమాట. సో బాగా ఎంజాయ్ చేసాం మేమైతే చార్లీతో. రాజు ఒక్కడికే కొంచెం పెట్స్ అంత టచ్ లేదనమాట. నివీ అయితే చాలా ఇష్టం పెట్స్ అంటే, ఇక్కడ జర్నీలో బయటకు అనిపించినా సరే వాటితో చాలా బాగా ఆడుకుంటుంది అనమాట నివీ. పట్టు తరగట్లేదు.
నివి ఉందని తెలిసి నివికి గిఫ్ట్ తీసుకొచ్చారనమాట. ఇదైతే చాలా చాలా బాగుంది గిఫ్ట్. అమెజాన్లో ఆర్డర్ చేశారని చెప్పారు, బట్ మేమైతే బయట ఎక్కడ చూడలే అనమాట. ఎందుకంటే టైప్స్ ఆఫ్ పెన్స్ అండ్ ఇంకా పెన్సిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఆ పౌచ్ కూడా చాలా బాగుంది వీళ్ళకి, ఎక్కడ కావాలంటే అక్కడ క్యారీ చేసుకోవడానికి. సో నివి అయితే ఫుల్ పండగ అనమాట, దాని ఫేవరెట్ యాక్టివిటీ కదా ఇది, పెయింటింగ్ డ్రాయింగ్ అవన్నీ. సో దాని తర్వాత అయితే ఇంకా హనుమాన్ మూవీ చూసామన్నమాట డిన్నర్కి ముందు. దీని తర్వాత ఇంకా డిన్నర్ స్టార్ట్ చేసామన్నమాట. మటన్ పులావ్, చికెన్ ఫ్రై, ఇదేంటిది పాలా అంటే, ఇది ఆల్రెడీ పెట్టారు కదా. రాటు కూలింగ్ లేదా దీనికి? కూలింగ్ ఉంది కూడా. కాదు హుస్టన్ చేయమను, హుస్టన్ చేయమను, ఆయన ఆత్మని అవసాత్మని చేయమని చేస్తుంది. యా స్పెషల్స్ అన్ని రెడీ చేసుకుని ఇంకా డే అంతా కంప్లీట్ అయ్యి ఇంకా డిన్నర్కి ప్రశాంతంగా అందరం కూర్చుని డిన్నర్ చేసామన్నమాట. సో యా బ్లాగ్ అయితే ఇదన్నమాట, ఈరోజు కాస్కోకి వెళ్ళడం అండ్ ఇంకా స్పెషల్స్ కుక్ చేసుకుని మంచిగా అందరం కలిసి ఎంజాయ్ చేయడం అన్నమాట. ఐ హోప్ మీకు కూడా ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో యా నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై.